వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే లర్నర్స్, వెల్కమ్ టు జాగ్రఫీ కోర్స్. ఈ జాగ్రఫీ కోర్స్లో మనం ప్రజెంట్ వరల్డ్ జాగ్రఫీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. వరల్డ్ జాగ్రఫీలో మనం ఆల్రెడీ చాప్టర్ 1 స్టార్ట్ చేయడం జరిగింది. చాప్టర్ 1 వచ్చేసి విశ్వము మరియు సౌర కుటుంబం. దీనికి సంబంధించి మొత్తం 3 క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటుగా ఈ చాప్టర్ 1కి సంబంధించి ఒక 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వాటిని కూడా మీకు ఒక క్లాస్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి ప్రాక్టీస్కి చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఇప్పటి వరకు ఈ క్లాసెస్ కనుక కంప్లీట్గా చూడనట్టయితే తప్పకుండా వాటిని చూసిన తర్వాత ఈ రెండో చాప్టర్ని ఇది చూడండి. రెండో చాప్టర్ వచ్చేసి అక్షాంశాలు, అదేవిధంగా రేఖాంశాలు. అక్షాంశాలను ఇంగ్లీష్లో ఏమంటాం? లాటిట్యూడ్స్ అంటాం. రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటాం. సో ఈ లెసన్లో మనం ఈ చాప్టర్లో అక్షాంశాలు అంటే ఏమిటి, అదేవిధంగా రేఖాంశాలు అంటే ఏమిటి, ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఈ భూమి ఉపరితలం మీద గీయబడిన ఊహారేఖలు ఏవైతే ఉన్నాయో ఈ ఊహారేఖలు గీయడం వలన మనకి కలిగే ఉపయోగాలు ఏంటి, అసలు అవి ఎందుకు గీశారు, అదేవిధంగా దీంట్లో వలన ఏర్పడే స్టాండర్డ్ టైం కానీ లోకల్ టైం కానీ ఇంటర్నేషనల్ టైమ్స్ కానీ ఇవంటి ఏమిటి, అవి ఎందుకు ఏర్పడతాయి అనే వాటి గురించి, ఇలాంటి వాటి గురించి మనం ఈ చాప్టర్లో క్లుప్తంగా తెలుసుకుందాం. రైట్, సో మొదటిగా మనం చూసినట్టయితే అసలు ఈ అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏమిటి. భూమి ఏ ఆకారంలో ఉంటుంది? భూమి అనేది గోళాకారంలో ఉంటుంది. కాబట్టి ఈ భూమి అనేది ఈ విధంగా గోళాకారంగా ఉండడం వలన ఈ భూమి ఉపరితలం మీద ఏదన్నా ఒక ప్రదేశం ఉన్నాయి, ఒక ప్రదేశాన్ని మనం నిర్దిష్టంగా గుర్తించాలంటే చాలా కష్టం. ఒక నిర్దిష్టంగా గుర్తించి చెప్పడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఈ భూమి కనుక ఫ్లాట్గా కనుక ఉన్నట్టయితే మనం ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించేదానికి అవకాశం ఉండేది. కానీ ఇది ఈ విధంగా గోళాకారంగా ఉండడం వలన దీని ఉపరితలం మీద ఏ ప్రదేశం ఎక్కడ ఉందో అనేది మనం నిర్దిష్టంగా చెప్పలేము. సో ఈ విధంగా నిర్దిష్టంగా ఒక ప్రదేశం ఎక్కడ ఉందో చెప్పాలంటే మనం భూమి మీద ఏదైనా ఒక స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శాస్త్రవేత్తలు ఈ భూమి మీద 2 స్థిర బిందువులను గుర్తించడం జరిగింది. అది వచ్చేసి ఒకటి ఉత్తర ధ్రువం దగ్గర, రెండవది దక్షిణ ధ్రువం. సో ఈ 2 స్థిర బిందువులను ఆధారంగా తీసుకొని వీళ్ళు ఈ రేఖాంశాలు, అక్షాంశాలు, అదేవిధంగా ఈ రేఖాంశాలు అనేవి గీయడం జరిగింది. సో ఈ అక్షాంశాలు, అదేవిధంగా ఈ రేఖాంశాలు గీయడం వలన ఈ రెండింటిని స్థిర బిందువులను ఆధారంగా చేసుకొని మనం ఈ భూమి మీద ఏ బిందువు ఏ ప్రదేశం ఎక్కడ నిర్దిష్టంగా ఉందని చెప్పేసి మనం ప్రజెంట్ సింపుల్గా గుర్తించగలుగుతున్నాం. రైట్, సో అందువలన ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి గీయడం జరిగింది. సో దీనిలో మొదటిగా మనం అక్షాంశాలు అంటే ఏమిటో క్లుప్తంగా చూద్దాం. అక్షాంశాలు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? లాటిట్యూడ్స్ అంటారు. సో ఈ ఇంగ్లీష్ పదం లాటిట్యూడ్ అనే పదం ఏదైతే ఉందో ఇది లాటిన్ పదమైన లాటిట్యూడో. లాటిన్ పదం లాటిట్యూడో. సో ఈ లాటిట్యూడో అనే పదం నుంచి ఇంగ్లీష్ పదం లాటిట్యూడ్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. సో లాటిన్ భాషలో లాటిట్యూడో అంటే ఏమిటంటే వెడల్పు అని అర్థం. సో ఈ అక్షాంశాలు అంటే ఏమిటి? ఈ అక్షాంశాలు ఈ భూమికి, ఇది భూమి, ఈ భూమికి అడ్డంగా గీయబడి ఉన్న ఊహారేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అక్షాంశాలు అని అంటాం. అంటే ఇది భూమి యొక్క వెడల్పును మనం చెప్పవచ్చు ఈ రేఖల ఆధారంగా. సో కాబట్టి వీటిని ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అంటాం. సో ఈ దీనికి లాటిట్యూడోకి లాటిన్ అర్థం ఏమిటి? వెడల్పు. సో అంటే భూమి వెడల్పుని ఇవి సూచిస్తాయని అర్థం. సో ఈ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి వృత్తాకారంలో ఉంటాయి. సో ఈ 3D లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఈ అక్షాంశం ఇటువైపు వెళ్ళి భూమికి వెనకాల వైపున ఈ విధంగా తిరిగి రావడం జరిగింది. సో ప్రతి ఒక్క అక్షాంశం ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇవి వృత్తాకారంలో ఉంటాయి. సో కాబట్టి వీటిని వృత్తరేఖలు అని పిలుస్తాం. సో మనం చూసుకున్నట్టయితే ఇది భూమి, ఇవి అక్షాంశాలు. సో ఈ ప్రతి ఒక్క అక్షాంశానికి అక్షాంశానికి మధ్య 1 డిగ్రీ కోణం ఉంటుంది. అదేవిధంగా మనం దూరంలో కనుక చూసుకున్నట్టయితే ఒక అక్షాంశానికి ఇంకో అక్షాంశానికి మధ్య 68.704 మైల్స్ ఉంటుంది. అదేవిధంగా కిలోమీటర్లు తీసుకున్నట్టయితే ఒక అక్షాంశానికి ఇంకో అక్షాంశానికి మధ్య దూరం వచ్చేసి 111 కిలోమీటర్లు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది భూమధ్యరేఖ, ఇవి అక్షాంశాలు. ఉత్తరం వైపున ఉత్తర ధ్రువం వైపు ఉన్న అక్షాంశాలు, అదేవిధంగా దక్షిణ ధ్రువం ఉన్న దక్షిణ ధ్రువం వైపు ఉన్న అక్షాంశాలు. సో ఈ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో ఈ భూమధ్యరేఖ వద్ద ఈ భూమి అనేది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది.
అదేవిధంగా ఇక్కడ నుంచి ధ్రువాల వైపు వెళ్ళేకొద్ది, దక్షిణ ధ్రువం వైపు కానీ ఉత్తర ధ్రువం వైపు కానీ వెళ్ళేకొద్ది ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఈ ప్రదేశం అనేది కొంచెం అణచబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఈ ధ్రువాల వద్ద వెళ్ళే కొలది ఈ అక్షాంశాల మధ్య దూరం ఏదైతే ఉందో ఈ దూరం అనేది పెరుగుతుంది, కొంచెం నెమ్మదిగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భూమధ్య రేఖ వద్ద ఈ మధ్య ప్రదేశం ఏదైతే ఉందో ఇది ఉబ్బెత్తుగా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం దూరం అనేది అక్షాంశానికి అక్షాంశానికి మధ్య కొంచెం దూరంగా ఉంటుంది, రైట్? సో అసలు ఈ 101 అక్షాంశానికి మధ్య 111 కిలోమీటర్లు, ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం, మనకు ఎలా తెలిసింది? ఈ భూమి యొక్క చుట్టుకొలత ఎంత మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. భూమి యొక్క మొత్తం చుట్టుకొలత వచ్చేసి 40,075 కిలోమీటర్లు, రైట్? సో ఇది గోళాకారంగా ఉంటుంది కాబట్టి అంటే 360 డిగ్రీలు. సో ఈ బై 360 డిగ్రీలు కనుక చేసినట్టయితే ఎంత వస్తుంది, 111.31 కిలోమీటర్లు వస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ 111 కిలోమీటర్లు, రైట్? సో 1 డిగ్రీ కోణం, 360 డిగ్రీల కోణం మొత్తం వచ్చేసి 40,075 కిలోమీటర్లు, 1 డిగ్రీ కోణం వచ్చేసి 111 కిలోమీటర్లు అని మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ భూమి మీద మనకు చూసినట్టయితే ఇక్కడ ఈ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షాంశాలు ఈ భూమధ్య రేఖ వద్ద 111 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఈ ధ్రువాల వద్దకు వెళ్ళే కొద్దీ ధ్రువాల వద్ద అణచబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ 111 కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో ఈ భూమికి మధ్యగా ఉన్న రేఖ, అసలు భూమధ్య రేఖ అంటే ఏమిటి? సో ఈ భూమధ్య రేఖ అనేది ఈ ఉత్తర ధ్రువము అదేవిధంగా దక్షిణ ధ్రువం, ఇది ఉత్తర ధ్రువం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఉత్తర ధ్రువము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది దక్షిణ ధ్రువం. సో ఈ విధంగా ఈ భూమిని, ఈ ఉత్తర ధ్రువాన్ని, ఈ దక్షిణ ధ్రువాన్ని, అదేవిధంగా ఈ ఉత్తర ధ్రువాన్ని రెండింటిని విడదీస్తూ మధ్యలో ఈ రెండింటిని రెండు సమాన భాగాలుగా విభజిస్తూ మధ్యలో గీసున్న ఊహారేఖ ఏదైతే ఉందో ఆ ఊహారేఖని మనం ఇది భూమధ్య రేఖ అని అంటాం. దీన్ని 0 డిగ్రీల అక్షాంశం అని కూడా అంటాం. సో ఇది ఈ భూగోళాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. సో దీనికి ఉత్తరంగా ఉన్న దీన్ని వచ్చేసి ఉత్తరార్ధగోళం అని, అదేవిధంగా దీన్ని దక్షిణంగా ఉన్న ఈ భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఈ ప్రాంతాన్ని మనము దక్షిణార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ భూమధ్య రేఖ నుంచి ఈ ధ్రువాల వైపు వెళ్ళే కొలది ఈ అక్షాంశాల పరిమాణం ఏదైతే ఉందో మనం చూసినట్టయితే ఇది భూమధ్య రేఖ, ఇది అక్షాంశం పరిమాణం. సో ఇక్కడ నుంచి ఈ అక్షాంశం పరిమాణం. సో ఈ అక్షాంశాల పరిమాణం ఏదైతే ఉందో ఇది ధ్రువాల వద్ద వెళ్ళే కొలది ఇక్కడ కూసుగా ఉంటుంది కాబట్టి కొంచెం, సో ఇక్కడ పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ అక్షాంశాల మధ్య దూరం అనేది ఈ ధ్రువాల వైపు వెళ్ళే కొలది పెరుగుతుంది, రైట్? సో ఈ భూమధ్య రేఖతో సహా మొత్తం ఈ విధంగా మనం అక్షాంశాలు కనుక చూస్తున్నట్టయితే మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. 181 అక్షాంశాలను ఈ భూమి మీద గీయడం జరిగింది. సో ఇది భూమధ్య రేఖ, అదేవిధంగా ఇవి అక్షాంశాలు. సో ఇక్కడ ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు, ఉత్తరార్ధగోళం వైపు మొత్తం 90 అక్షాంశాలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉంటాయి. సో ఈ మధ్యలో భూమధ్య రేఖ ఒకటి. సో 90, 90, 180 ప్లస్ భూమధ్య రేఖ ఒకటి, 181 అక్షాంశాలు. మొత్తం ఈ భూగోళాన్ని 181 అక్షాంశాలుగా విడదీయడం జరిగింది, రైట్? సో ఈ అక్షాంశాలనే సమాంతర రేఖలని పిలుస్తాం. ఎందుకు వీటిని సమాంతర రేఖలని పిలుస్తాం? ఎందుకంటే ఇది భూమధ్య రేఖ, ఈ భూమధ్య రేఖకు ఇవి సమాంతరంగా ఈ విధంగా గీయబడి ఉంటాయి కాబట్టి వీటిని సమాంతర రేఖలని కూడా పిలవడం జరుగుతుంది, రైట్? సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకోండి. సో ఈ సూర్యుడి నుంచి సూర్యకిరణాలు భూమి మీద ఈ విధంగా పడతాయి. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ సూర్యకిరణాలు భూమి మీద ఈ ప్రదేశాల్లో ఎక్కువ దూరం ప్రయాణించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తక్కువ దూరం, అంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ప్రదేశాల్లో నిట్ట నిలువుగా ఈ సూర్యకిరణాలు పడతాయి, అదేవిధంగా ఈ ప్రదేశాల్లో కొంచెం ఏటవాలుగా పడతాయి. కాబట్టి ఈ విధంగా నిట్ట నిలువుగా పడడం వల్ల, కొన్ని చోట్ల ఏటవాలుగా పడడం వల్ల ఈ శీతోష్ణ స్థితి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భూమి మీద వాటిలో డిఫరెన్సెస్ ఏర్పడతాయి. కాబట్టి ఈ శీతోష్ణ స్థితి ప్రాముఖ్యతను అనుసరించి ఈ దీన్ని భూగోళాన్ని మొత్తం కూడా కొన్ని ప్రత్యేకమైన ఈ అక్షాంశాలని కొన్ని ప్రత్యేకమైన పేర్లతో పిలవడం జరుగుతుంది. సో ఆ అక్షాంశాలు ఏమిటో చూద్దాం. సో ఇది భూమి, ఇది భూమధ్య రేఖ, రైట్? తర్వాత అక్షాంశాలు. సో ఈ భూమధ్య రేఖ ఏదైతే ఉందో ఇది 0 డిగ్రీల
అక్షాంశం. దీన్ని 0 డిగ్రీల అక్షాంశం లేదా భూమధ్య రేఖ అని కూడా పిలుస్తాం. ఆ తర్వాత దీనికి ఉత్తరం వైపున ఉన్న అక్షాంశం 23.5 డిగ్రీల అక్షాంశం. అదేవిధంగా దీనికి దక్షిణం వైపున ఉన్న అక్షాంశం వచ్చేసి 23.5 డిగ్రీల అక్షాంశం. సో ఈ 23.5 డిగ్రీల ఉత్తరం నుంచి ఈ 23.5 డిగ్రీల దక్షిణం వరకు ఈ మధ్య ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ సూర్యుడు. ఈ సూర్యుడి నుంచి ఈ విధంగా సూర్యకిరణాలు, ఈ విధంగా సూర్యకిరణాలు పడ్డప్పుడు చూసినట్టయితే మనం, సో ఈ ప్రదేశంలో 23.5 డిగ్రీల ఉత్తరం నుంచి 23.5 డిగ్రీల దక్షిణం వరకు ఈ మధ్య ప్రాంతంలో ఈ సూర్యకిరణాలు అనేవి ఈ భూమి మీద నిట్ట నిలువుగా పడతాయి. కాబట్టి ఈ విధంగా ఈ భూమి మీద ఈ ప్రదేశంలో ఈ సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వలన ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం కర్కట రేఖ అని పిలుస్తాం. దీన్ని కర్కట రేఖ అని పిలుస్తాం. సో దీన్ని ఇంగ్లీష్లో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది మన భారతదేశం కనుక తీసుకున్నట్లయితే మన భారతదేశం గుండా ఇది ఏ రాష్ట్రాల గుండా పోతుంది, అదేవిధంగా ఎన్ని రాష్ట్రాల గుండా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మన భారతదేశం గుండా పోతుంది అది చాలా ఇంపార్టెంట్. రైట్, మన భారతదేశం ఎక్కడుంది? మన భారతదేశం ఈ ఉత్తరార్ధగోళంలో ఉంది. సో ఇక్కడుంది రైట్. సో ఈ భూమధ్య రేఖకు మన భారతదేశం అనేది టచ్ అవ్వదు, భూమధ్య రేఖ పైన ఈ ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. సో ఈ ఉత్తరార్ధ ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది మన భారతదేశంలో మొత్తం 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఆ రాష్ట్రాలు వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా త్రిపుర, ఆ తర్వాత మిజోరం. సో ఈ 8 రాష్ట్రాల గుండా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, దీన్ని తెలుగులో ఏమంటాం, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ని ఏమంటాం, కర్కట రేఖ అంటాం. సో ఈ కర్కట రేఖ భారతదేశం గుండా ఈ 8 రాష్ట్రాల గుండా పోతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారతదేశంలో ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? 8 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలు ఏమిటి? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, అదేవిధంగా మిజోరం. చాలా ఇంపార్టెంట్ రైట్. సో అదేవిధంగా ఈ భూమధ్య రేఖకు దక్షిణాన 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏదైతే ఉందో దానిని మనం మకర రేఖ అని అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ట్రోపిక్ ఆఫ్ కాప్రికార్న్ అని పిలవడం జరుగుతుంది. సో ఆ తర్వాత 23.5 డిగ్రీల నుంచి ఉత్తరంగా చూసినట్టయితే ఇక్కడ 66.5 డిగ్రీల రేఖ అక్షాంశం ఉంటుంది. తర్వాత 23.5 డిగ్రీల దక్షిణం వైపు 66.5 డిగ్రీల అక్షాంశం ఉంటుంది, దక్షిణ అక్షాంశం ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న ఈ ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో ఈ ఉత్తర అక్షాంశాన్ని దీన్ని మనం ఆర్కిటిక్ వలయం అని అంటాం. అదేవిధంగా ఈ దక్షిణంగా ఉన్న 66 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉందో దక్షిణ అక్షాంశం, దీన్ని అంటార్కిటిక వలయం అని మనం పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 90 డిగ్రీల అక్షాంశం దక్షిణ అక్షాంశం, ఉత్తర అక్షాంశం, అదేవిధంగా ఇక్కడ 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం. సో ఈ 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో దీన్ని మనం ఉత్తర ధ్రువం అని అంటాం. అదేవిధంగా ఈ 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏదైతే ఉందో దీన్ని మనం దక్షిణ ధ్రువం అని పిలవడం జరుగుతుంది. సో వీటిని ఈ టెంపరేచర్ ఈ శీతోష్ణ స్థితి ఆధారంగా వీటిని ముఖ్యమైన ప్రాంతాలని మనం చెప్పుకోవచ్చు. సో వీటిని ఈ విధంగా ఎందుకు పిలుస్తామో మనం క్లుప్తంగా చూద్దాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ అక్షాంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ భూగోళాన్ని మొత్తాన్ని కూడా 3 ప్రధాన శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. సో అవి మొదటిది వచ్చేసి ఉష్ణమండల లేదా అయనరేఖ మండల, ఉష్ణమండల లేదా అయనరేఖ మండల ప్రాంతం. రెండోది వచ్చేసి ఉప ఉష్ణమండల లేదా ఉపాయన మండల లేదా సమశీతోష్ణ మండలం అని అంటాం. అదేవిధంగా మూడోది వచ్చేసి ధ్రువ లేదా అతి శీతల ప్రాంతాలు రైట్. సో వీటి గురించి ఒక్కోదాని గురించి కూడా మనం క్లుప్తంగా చూద్దాం. సో మొదటి చూసినట్టయితే ఉష్ణ లేదా ఉష్ణమండల లేదా అయనరేఖ మండల రైట్. సో ఇది ఉష్ణమండల లేదా అయనరేఖ మండల అంటే ఏమిటో చూద్దాం. సో ఇది భూమి, భూమధ్య రేఖ, అదేవిధంగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఇది 0 డిగ్రీస్,
23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. సో ఇది సూర్యుడు. ఈ సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఈ విధంగా భూమి మీద పడతాయి. సో మనం చూసుకున్నట్టయితే ఈ సూర్యకిరణాలు ఈ 23.5 డిగ్రీల నుంచి ఉత్తర అక్షాంశం నుంచి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి ఈ మధ్య ప్లేస్లో ఈ సూర్యకిరణాలు అనేవి సూర్యుడి నుంచి ఈ భూమి మీద నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రదేశంలో ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో ఈ శీతోష్ణ స్థితి అనేది అధిక భాగంలో ఉంటుంది. ఎక్కువ శీతోష్ణ స్థితి ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ఈ 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఈ మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ భౌగోళిక ప్రాంతాలను మనం ఉష్ణమండల ప్రాంతాలు లేదా అయనరేఖా మండల ప్రాంతం అని పిలవడం జరుగుతుంది. కారణం ఏమిటి? ఇక్కడ సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉంటాయి. సో ఇది మొదటిది ఉష్ణమండల లేదా అయనరేఖా మండలం అంటే ఏమిటి. రెండోది వచ్చేసి ఉప ఉష్ణమండల లేదా ఉపాయన రేఖ లేదా సమశీతోష్ణ మండల ప్రాంతాలు. సో ఇది భూమి, భూమధ్య రేఖ 23.5 డిగ్రీలు, ఆ తర్వాత 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం దక్షిణాక్షాంశం, రైట్. సో ఇది భూమధ్య రేఖ 0 డిగ్రీస్, ఇది 23.5 డిగ్రీలు, ఇక్కడ ఇది 23.5 డిగ్రీలు, అదేవిధంగా ఇది 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య, అదేవిధంగా ఇటువైపు దక్షిణ భాగంలో 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య ఈ విధంగా సూర్యకిరణాలు పడ్డప్పుడు ఈ ప్రాంతాలకు వచ్చేసరికి ఈ సూర్యకిరణాలు అనేవి కొంచెం వేటవాలుగా పడతాయి. కాబట్టి ఇక్కడ కొంచెం ఈ సూర్యకిరణాలు అనేవి వేటవాలుగా ఈ భూమి మీద పడడం వలన ఇక్కడ శీతోష్ణ స్థితి అనేది మరీ ఎక్కువగా కాకుండా అదేవిధంగా మరీ తక్కువ కాకుండా ఉంటుంది ఈ భూమధ్య రేఖ మధ్య ఉన్న ప్రాంతాలను కనుక పోల్చినట్టయితే. సో కాబట్టి ఇక్కడ శీతోష్ణ స్థితి అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా ఉంటుంది. కాబట్టి ఈ 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అదేవిధంగా ఇక్కడ దక్షిణ వైపు 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం నుంచి 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం మధ్య ఉన్న ప్రాంతాన్ని ఈ రెండింటిని మనం ఈ రెండు భౌగోళిక ప్రాంతాలని మనం ఉప ఉష్ణమండల ప్రాంతాలు లేదా ఉపాయన రేఖ ప్రాంతాలు లేదా సమశీతోష్ణ మండల ప్రాంతాలని పిలవడం జరుగుతుంది. సో ఇది రెండవది. అదేవిధంగా శీతోష్ణ స్థితి ఆధారంగా మూడవది కనుక చూసినట్టయితే మూడోది ధ్రువ లేదా అతి శీతల మండల ప్రాంతాలు, రైట్. సో ఇది భూమి, భూమధ్య రేఖ 23.5 డిగ్రీలు దక్షిణం, అదేవిధంగా 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, ఆ తర్వాత ఇది ఉత్తర దక్షిణ ధ్రువం, అదేవిధంగా ఇది ఉత్తర ధ్రువం, ఇక్కడ 90 డిగ్రీలు ఉత్తరం, 90 డిగ్రీలు దక్షిణ అక్షాంశం, రైట్. సో ఈ 66.5 డిగ్రీల నుంచి ఇది సూర్యుడు, ఈ సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఈ విధంగా భూమి మీద పడతాయి, రైట్. సో ఈ 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 90 డిగ్రీల ఉత్తరాక్షాంశం మధ్య, అదేవిధంగా ఈ 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య ఈ సూర్యకిరణాలు అనేవి ఏటవాలుగా పడడం జరుగుతుంది, అంటే నిట్ట నిలువుగా పడవు. కాబట్టి ఇక్కడ ఉన్న భౌగోళిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి ఈ సూర్యకిరణాలు అనేవి ఏటవాలుగా పడడం వలన. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ హిమాలయాలు కానీ మన భారతదేశంలో మనం చూసిన భారతదేశం కాదు దీంట్లో చూసినట్టయితే ఇక్కడ ధ్రువంగా ఉత్తర ధ్రువం కానీ దక్షిణ ధ్రువం కానీ ఇవన్నీ కూడా మంచుగడ్డలతో ఉంటాయి. అంటే అక్కడ టెంపరేచర్ తక్కువగా ఉండడం వలన అక్కడ అవన్నీ మంచుగడ్డలుగా ఏర్పడి ఉంటాయి. సో కాబట్టి ఈ 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి 90 డిగ్రీల ఉత్తరాక్షాంశం వరకు, అదేవిధంగా 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం నుంచి 90 డిగ్రీల దక్షిణాక్షాంశం వరకు ఈ మధ్య ఉన్న ప్రాంతాన్ని ధ్రువ లేదా అతి శీతల ప్రాంతాలని పిలవడం జరుగుతుంది, రైట్. సో ఇవి ఈ శీతోష్ణ స్థితిని ఆధారంగా తీసుకొని ప్రాతిపదికగా తీసుకొని ఈ అక్షాంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ శీతోష్ణ స్థితిని బట్టి మూడు శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. ఆ మూడు శీతోష్ణ మండలాలు ఇవి, రైట్.
సో ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇది మొత్తం అక్షాంశాల గురించి. ఆ తర్వాత రేఖాంశాలు, ఈ రేఖాంశాలను ఇంగ్లీష్లో ఏమంటారు, లాంగిట్యూడ్స్ అంటారు, రైట్. సో ఈ లాంగిట్యూడ్ అనేది ఇంగ్లీష్ పదం. ఈ లాంగిట్యూడ్ అనే ఇంగ్లీష్ పదం లాంగిట్యూడో, లాంగిట్యూడో. సో ఈ లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఈ లాంగిట్యూడ్ అనే ఇంగ్లీష్ పదాన్ని తీసుకోవడం జరిగింది. సో మనం ఈ లాటిన్ భాషలో కనుక చూసుకున్నట్టయితే, లాటిన్ భాషని ఈ లాటిన్ భాషలో ఈ లాంగిట్యూడ్కి అర్థం ఏమిటంటే పొడవు అని అర్థం. సో కాబట్టి మనం చూసినట్టయితే ఇది భూమి యొక్క ఎత్తును సూచిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ రేఖాంశాలు అనేవి, రైట్. సో ఈ రేఖాంశాలు, ఇది భూమి, రైట్. సో ఇది గ్రీనిచ్ లైన్. సో ఇక్కడ ఇవన్నీ నుంచి ఇవన్నీ రేఖాంశాలు. ఇది 0 డిగ్రీల రేఖాంశం, అదేవిధంగా 180 డిగ్రీల రేఖాంశం కూడా ఇవే, రైట్. సో ఇవన్నీ రేఖాంశాలు, ఇవి భూమి యొక్క ఎత్తును, భూమి యొక్క పొడవును సూచిస్తాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రేఖాంశాలు ఏమిటంటే, ఇది ఈ భూమధ్య రేఖను ఖండిస్తూ, ఈ భూమధ్య రేఖ ఏ విధంగా పోతుంది కదా, సో ఈ భూమధ్య రేఖను ఖండిస్తూ ఈ దక్షిణ ఉత్తర, అదేవిధంగా దక్షిణ ధ్రువాలు గుండా, ఇది ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఈ ఉత్తర ధ్రువం గుండా అదేవిధంగా దక్షిణ ధ్రువాలు గుండా 0 డిగ్రీల అంతరంతో గీయబడిన ఊహా రేఖలు ఏవైతే ఉన్నాయో ఆ రేఖలనే మనం రేఖాంశాలు అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క క్లియర్గా చూసినట్టయితే ఈ పిక్చర్ని మనం, రైట్. సో ఇది భూమధ్య రేఖ, ఇది ఒక అక్షాంశం, సో ఇవి అక్షాంశాలు. సో ఈ వీటికి ప్రతి ఒక్క అక్షాంశానికి అక్షాంశానికి మధ్య దూరం కోణం వచ్చేసి 1 డిగ్రీ ఉంటుంది. సో ఈ విధంగా 1 డిగ్రీ కోణంతో గీయబడిన ఊహారేఖలు ఏవైతే ఉన్నాయో భూమధ్య రేఖను ఖండిస్తూ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి వాటిని మనం రేఖాంశాలని పిలవడం జరుగుతుంది. సో ఈ రేఖాంశాలు ఈ సూర్యుడు ఏదైతే ఉన్నాడో సూర్యుని దగ్గర నుంచి ఈ సూర్యకిరణాలు డైరెక్ట్గా ఈ రేఖాంశాల మీద పడడం జరుగుతుంది. సో ఈ రేఖాంశాలని మనం మధ్యాహ్న రేఖలు అని పిలుస్తాం. దానికి కారణం ఏమిటంటే ఈ రేఖాంశాలపై ఉన్న అన్ని ప్రదేశాల్లో కూడా ఒకేసారి ఈ సూర్యకిరణాలు పడడం వల్ల ఈ సూర్యకిరణం మట్టి మధ్యాహ్నం అనేది ఒకేసారి అవుతుంది. సో ఈ విధంగా ఈ అన్ని రేఖాంశాల మధ్య మిట్ట మధ్యాహ్నం ఒకటేసారి అవుతుంది కాబట్టి వీటిని మనం మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తాం. సో ఈ మొత్తం రేఖాంశాలు చూసినట్టయితే ఇవన్నీ కూడా 360 రేఖాంశాలుగా ఈ భూమిని విభజించడం జరిగింది. 360 రేఖాంశాల సంఖ్యను తీసుకొని గీయడం జరిగింది, రైట్. సో ఇందులో మధ్యలో ఉంది ఏంటంటే, ఈ మధ్యలో ఉన్నది 0 డిగ్రీల రేఖాంశం, అదేవిధంగా ఇది 180 డిగ్రీల రేఖాంశం అని కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ మధ్యలో ఇటువైపునున్న, ఇక్కడ నుంచి ఇటువైపునున్న రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 179 ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్యలో ఉన్న రేఖాంశం నుంచి ఇటువైపున ఉన్న రేఖాంశాలు 179 ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్యలో పశ్చిమ వైపున, అదేవిధంగా ఉత్తరం వైపున, అదేవిధంగా దానికి ఆపోజిట్ వైపున రెండు కూడా, ఈ తూర్పుగా ఉన్న భాగం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఒకటే 180 డిగ్రీలు లైన్లు రెండు ఉంటాయి ఇక్కడ. సో మొత్తం 179 + 179 + 2 మొత్తం 360 రేఖాంశాలు, రైట్. సో ఇందులో ఈ మధ్యలో ఉన్న రేఖాంశం ఏదైతే ఉందో చూసినట్టయితే ఇది ఇక్కడ ఈ బ్రిటన్లో ఉన్న లండన్ పట్టణం ఏదైతే ఉందో ఈ లండన్ పట్టణంలో ఉన్న థేమ్స్ నదీ తీరాన ఉన్న ఒక పట్టణం, ఆ పట్టణం పేరు వచ్చేసి గ్రీనిచ్ పట్టణం. ఆ గ్రీనిచ్ పట్టణం గుండా ఈ లైన్ అనేది పోతుంది. కాబట్టి దీన్ని ఆ గ్రీనిచ్ పట్టణం పేరుని తీసుకొని ఈ లైన్ని గ్రీనిచ్ లైన్ అని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని 1884 సంవత్సరంలో ఈ అమెరికాలో ఒక ఈ అమెరికా ఏదైతే ఉందో దీంట్లో వాషింగ్టన్ నగరంలో ఒక ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ అనేది ఆ సమావేశం జరిగింది. సో ఈ సమావేశంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్తలు, వాళ్ళు ఈ 180 డిగ్రీల గ్రీనిచ్ లైన్ ఏదైతే ఉందో, అది బ్రిటన్ గుండా పోయే గ్రీనిచ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని అంతర్జాతీయ దినరేఖగా తీసుకోవడం జరిగింది. సో దీన్ని అంతర్జాతీయ డేట్ లైన్ అంటారు. సో దీన్ని బట్టే మన ప్రపంచంలో ప్రతి ఒక్క దేశాన్ని కూడా ఈ టైం అనేది నిర్ణయించడం జరుగుతుంది, రైట్. సో అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ గ్రీనిచ్ రేఖ మన ప్రపంచంలో ఏ ప్రాంతాల గుండా, ఏ ఖండాల గుండా, అదేవిధంగా ఏ మహాసముద్రాల గుండా పోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్రీనిచ్ రేఖ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసినట్టయితే
ఇక్కడ ఆఫ్రికా ఖండం కానీ, అదేవిధంగా ఇక్కడ ఐరోపా ఖండం. సో ఈ ఐరోపా ఖండం గుండా, అదేవిధంగా ఇక్కడ ఆఫ్రికా ఖండం గుండా ఈ గ్రీనిచ్ రేఖ అనేది గీయబడింది, రైట్. సో వీటిలో ఉన్న ధృవాలు ఏదైతే ఉన్నాయో వాటిని మినహాయించుకోవచ్చు. అదేవిధంగా మహాసముద్రం తీసుకున్నట్టయితే, ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో, ఈ అట్లాంటిక్ మహాసముద్రం గుండా ఈ గ్రీనిచ్ రేఖ అనేది గీయబడింది. అదేవిధంగా పర్వతాలు తీసుకున్నట్టయితే, ఈ ఇటలీలో ఉన్న పైర్నీస్ పర్వతాలు కానీ, అదేవిధంగా ఉత్తర ఆఫ్రికాలో ఉన్న అట్లాస్ పర్వతాలు కానీ, ఈ పర్వతాల గుండా ఈ గ్రీనిచ్ రేఖ అనేది పోతుంది. ఆ తర్వాత దేశాలు కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మనం ఇది చూసాం, ఇది బ్రిటన్ దేశంలోంచి పోతుంది. ఆ తర్వాత ఫ్రాన్స్, స్పెయిన్, అదేవిధంగా అల్జీరియా, మాలి దేశం గుండా, ఆ తర్వాత బుర్కీ నాఫానో దేశం గుండా, ఆ తర్వాత టోగా దేశం గుండా, ఆ తర్వాత ఘనా దేశం గుండా ఆఫ్రికా ఖండంలో. సో ఈ దేశాల గుండా ఇది పోతుంది. సో ఇది ఎడారి, ఏ ఎడారి గుండా పోతుందంటే, మన ప్రపంచంలో ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి నుండి ఈ గ్రీనిచ్ రేఖ అనేది పోతుందని మనం చెప్పుకోవచ్చు. పట్టణం ఏ పట్టణం గుండా పోతుంది? లండన్ పట్టణం గుండా పోతుంది. లండన్ పట్టణం ఎక్కడ ఉంది? బ్రిటన్లో ఉంది. అదేవిధంగా ఈ గ్రీనిచ్ లైన్ ఏది నది కింద, నది గుండా పోతుంది? థేమ్స్ నది. థేమ్స్ నది ఎక్కడుంది? బ్రిటన్లోని లండన్ పట్టణంలో, రైట్. సో అదేవిధంగా మనం చూసినట్టయితే, ఇది భూమి, ఇవి అక్షాంశాలు, అదేవిధంగా ఇవి రేఖాంశాలు, రైట్. సో ఈ అక్షాంశం, రేఖాంశం ఇక్కడ ఈ ప్లేస్ కనుక చూసినట్లయితే, ఇక్కడ ఈ రెండు ఖండించుకునే ప్లేస్ ఏదైతే ఉందో, ఈ ఖండించుకునే స్థలాన్ని మనం గ్రిడ్ అని పిలుస్తాం. ఖండించుకునే ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తాం? గ్రిడ్ అని పిలవడం జరుగుతుంది, రైట్. సో ఆ తర్వాత మనం చూసినట్టయితే, ఈ గ్రీనిచ్ రేఖాంశం ఏదైతే ఉందో, ఈ గ్రీనిచ్ రేఖాంశం మనం చూసినట్టయితే, ఇది భూమి, ఇది గ్రీనిచ్ రేఖాంశం, రైట్. సో ఈ గ్రీనిచ్ రేఖాంశం ఏదైతే ఉందో, ఇది భూమిని నిట్ట నిలువుగా రెండు సమానం, ఇవన్నీ రెండు సమానం, ఈ ఫిగర్లో మీకు ఎగ్జాక్ట్గా కనిపించకపోవచ్చు, రెండు సమాన భాగాలుగా, రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. అక్షాంశం చూసినట్టయితే మనం ఈ భూమిని రెండు సమాన అర్ధగోళాలుగా విభజిస్తుంది, రైట్, అడ్డంగా. అదేవిధంగా ఈ రేఖాంశం చూసినట్టయితే, ఈ భూగోళాన్ని రెండు నిట్ట నిలువుగా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. సో కాబట్టి దీనికి తూర్పుగా ఉన్న అర్ధభాగాన్ని మనం పూర్వార్ధగోళం అని అంటాం, దీన్ని పూర్వార్ధగోళం అని అనడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి దక్షిణంగా ఉన్న అర్ధగోళం ఏదైతే ఉందో, దానిని మనం, ఈ అర్ధభాగాన్ని పశ్చిమార్ధగోళం అని పిలుస్తాం. దక్షిణంగా ఉన్నదాన్ని, పశ్చిమంగా ఉన్నదాన్ని పశ్చిమార్ధగోళం అని పిలవడం జరుగుతుంది. సో ఈ 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో, ఈ 0 డిగ్రీల రేఖాంశానికి ఈ తూర్పుగా ఎన్ని ఉంటాయి? 179 రేఖాంశాలు ఉంటాయి. అదేవిధంగా పశ్చిమంగా 179 రేఖాంశాలు ఉంటాయి, రైట్. సో వీటిని, ఈ పశ్చిమంగా ఉన్న 179 రేఖాంశాలని మనం పశ్చిమ రేఖాంశాలని, వీటిని పశ్చిమ రేఖాంశాలని, ఈ విధంగా తూర్పుగా ఉన్న వాటిని తూర్పు రేఖాంశాలని మనం పిలవడం జరుగుతుంది, రైట్. సో ఈ 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం ఒకటే ఉంటుంది, రైట్. ఈ మధ్యగా గ్రీనిచ్ లైన్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో ఈ గ్రీనిచ్ రేఖపోయే లైన్ ఏదైతే ఉందో, ఇది పశ్చిమ రేఖాంశం, ఇది మధ్య రేఖాంశం, రైట్. సో ఈ మధ్య రేఖాంశం ఏదైతే ఉందో, ఇది 180 డిగ్రీలకి, ఈ విధంగా తూర్పుకి కానీ చూసినట్టయితే, పశ్చిమంగా చూసినట్టయితే, ఇక్కడ రెండు లైన్లు ఒకే దాని మీద ఉంటాయి. సో మొత్తం ఆ విధంగా మనం చూసినట్టయితే, 179 ప్లస్ 2 మొత్తం 360 డిగ్రీలు, 360 రేఖాంశాలు. సో మనం చూసినట్టయితే, ఈ భూమధ్య రేఖ నుండి ఈ ధృవాల వైపు వెళ్ళకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది భూమి. సో ఇది మధ్య రేఖాంశం, ఆ తర్వాత ఇవి మిగతా రేఖాంశాలు, రైట్. సో ఇది భూమధ్య రేఖ. సో ఈ భూమధ్య రేఖ నుంచి ఈ అక్షాంశాల వైపు ఇలా వెళ్ళకూడదు. ఈ అక్షాంశాలు ఏదైతే ఉన్నాయో, ఈ రేఖాంశాలు ఏదైతే ఉన్నాయో, ఈ రేఖాంశాలకు మధ్య, ఈ భూమధ్య రేఖ నుంచి వెళ్ళకూడదు. ఈ మధ్య ఏదైతే ఉందో, ఈ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో, అది తగ్గడం, పెరగడం జరుగుతుంది, రైట్. సో ఎందుకు పెరుగుతుంది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఈ భూమధ్య రేఖ వద్ద ప్రదేశం ఉబ్బెత్తుగా ఉండడం వలన, ఇక్కడ అణచబడి ఉండడం వలన, ఇక్కడ ఈ రేఖాంశాల మధ్య దూరం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.
సో ప్రతి ఒక్క రేఖాంశానికి రేఖాంశానికి మధ్య 1 డిగ్రీ కోణం ఉంటుంది. అదేవిధంగా మనం దూరంలో కనుక చూసినట్టయితే 69.172 మైళ్ళు ఉంటుంది. అదేవిధంగా కిలోమీటర్లో కనుక చూసుకున్నట్టయితే 111.4 కిలోమీటర్లు ఉంటుంది ఒక రేఖాంశానికి ఇంకో రేఖాంశానికి మధ్య డిస్టెన్స్, రైట్? సో ఈ గ్రీనిచ్ రేఖాంశం ఏదైతే ఉందో మధ్యలోది, సో ఈ గ్రీనిచ్ రేఖాంశం నుంచి ఈ తూర్పు అదేవిధంగా ఈ పశ్చిమ దిశల్లో 180 డిగ్రీల రేఖాంశం వైపు వెళ్ళకూడదు. ఈ రేఖాంశాల పరిమాణం, సో మనం చూసినట్టయితే ఇక్కడ 0K పోవడం జరుగుతుంది, రైట్? సో ఈ విధంగా ఈ పరిమాణం అనేది తగ్గుతుంది. అదేవిధంగా వీటి మధ్య ఈ వెళ్ళకూడదు, వీటి మధ్య స్థిరంగా ఉండి వాటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు అనేది పెరగడం జరుగుతుంది. పెరగడానికి కారణం అక్కడ భూమి అనేది ఈ అణచబడి ఉండడం వలన ధ్రువాల వద్ద, రైట్? సో ఈ రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా మనం చూసినట్టయితే ఇవి రేఖాంశాలు, అదేవిధంగా ఇవి అక్షాంశాలు, రైట్? సో ఈ అక్షాంశం ఇంత, ఈ రేఖాంశం ఇంత భాగం కనుక తీసుకున్నట్టయితే మనకి ఇలా వస్తుంది. అదేవిధంగా ఈ అక్షాంశం కనుక తీసుకున్నట్టయితే ఈ విధంగా ఇది అక్షాంశం. అంటే ఈ అక్షాంశం అనేది వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి వీటిని వృత్త రేఖలు అంటారు. అదేవిధంగా ఈ రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాకారంలో ఉంటాయి కాబట్టి వీటిని అర్ధవృత్త రేఖలు అని అంటారు, అర్ధవృత్తాలు అని పిలవడం జరుగుతుంది, రైట్? సో ఇది అక్షాంశాలు అంటే ఏమిటి, అదేవిధంగా రేఖాంశాలు అంటే ఏమిటి. సో దీనిలో మనం చూసినట్టయితే ముఖ్యంగా వీటి వలన కలిగే ఉపయోగాలు ఏమిటి, ఈ అక్షాంశాల వలన రేఖాంశాల వలన మనకు కలిగే ఉపయోగాలు ఏమిటో చూద్దాం. సో మనం చూసినట్టయితే ఉపయోగాలు మనం ఆల్రెడీ తీసుకున్నాం, ఇది భూమి, ఇవి అక్షాంశాలు. అదేవిధంగా సూర్యుడు, సూర్యుని దగ్గర నుంచి సూర్యకిరణాలు ఈ విధంగా భూమి మీద పడుతుంటాయి. సో ఈ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షాంశాల ఆధారంగా ఈ భూగోళం పైన శీతోష్ణ స్థితి ప్రాంతాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ 0 డిగ్రీల నుంచి 23.5 డిగ్రీల వరకు ఉత్తరం వైపు, 23.5 డిగ్రీల వరకు ఉత్తరం వైపు ఇక్కడ ఒక టెంపరేచరు, అదేవిధంగా ఇక్కడ ఒక టెంపరేచరు, తర్వాత ఇక్కడ ఒక టెంపరేచర్, ఇక్కడ ఈ ధ్రువాల వద్ద ఒక టెంపరేచరు, ఈ విధంగా చేంజ్ అవుతుంది. దానికి కారణం ఏమిటంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఈ ప్రాంతాల్లో నిట్ట నిలువగా పడడం వలన, అదేవిధంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏటవాలుగా పడడం వలన ఈ శీతోష్ణ స్థితిలో మార్పులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ అక్షాంశాల ఆధారంగానే మనం ఈ శీతోష్ణ స్థితి మార్పులు ఏవైతే ఏర్పడతాయి వేరు వేరు ప్రాంతాల్లో, ఈ శీతోష్ణ స్థితి ప్రాంతాలను, వివిధ రకాలమైన శీతోష్ణ స్థితి ప్రాంతాలను గుర్తించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ రేఖాంశాలు అనేవి, అక్షాంశాలు అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ మనం చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఒక ప్రజలు కానీ, ఆ ప్రజలు ఆ ప్రదేశంలో పండే పంటలు కానీ, ఆ ప్రదేశంలో ప్రజలు వేసుకునే దుస్తులు కానీ, ఇలాంటి జీవన విధానం, వాళ్ళు తినే తిండి కానీ, ఇవన్నీ కూడా ఈ జీవన విధానాలను దేన్ని బట్టి మారుతాయి, అవన్నీ కూడా ఆ ప్రదేశంలో ఉన్న శీతోష్ణ స్థితిని బట్టే మారుతాయి. కాబట్టి ఈ అక్షాంశాలను ఆధారంగా మనం ఆ ప్రదేశంలో ఉన్న ప్రజల జీవన విధానాలను కూడా మనం అంచనా వేయగలం. అదేవిధంగా ఈ భూమధ్య రేఖ ఏదైతే ఉందో ఈ భూమధ్య రేఖ నుండి ఒక ప్రదేశం ఎంత దూరంలో ఉందో కూడా ఈ అక్షాంశాల వలన మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా రేఖాంశాలు, రైట్? సో ఈ రేఖాంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రేఖాంశాలను ఆధారంగా తీసుకొని ఈ భూమిపైన వివిధ ప్రదేశాలు లేదా వివిధ ఈ ప్రదేశాల్లో లేదా కాల ఏదైతే ఉందో, కాలం ఏదైతే ఉందో ఈ కాల సమయాలను తెలుసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ గ్రీనిచ్ లైన్ని ఆధారంగానే, ఈ గ్రీనిచ్ లైన్ ఆధారంగా మనం ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఈ కాలం అనేది, కాల సమయాలను మనం అంచనా వేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే భూమి ఏదైతే ఉందో ఈ భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి మొత్తం 24 గంటల సమయం పడుతుంది, అంటే మొత్తం 360 డిగ్రీలు. సో ఒక గంట మొత్తం మనం చూసుకున్నట్టయితే ఒక గంటకి 8 నిమిషాలు, 60 నిమిషాలు. సో మొత్తం 24 గంటలకి 1440 నిమిషాలు. సో మొత్తం ఈ భూమి వచ్చేసి గోళాకారంలో ఉంటుంది కాబట్టి మొత్తం 360 డిగ్రీలు. సో బై 360 డిగ్రీలు చేస్తే ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. సో ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి 1 డిగ్రీ కోణం భ్రమణం చేయడానికి 4 నిమిషాల సమయం పడుతుంది, రైట్? సో ఈ విధంగా ఈ 4 డిగ్రీల సమయం పడుతుందని చెప్పేసి ఈ విధంగా 24 గంటలు సమయాన్ని కేటాయించడం కూడా
ఈ రేఖాంశాల ఆధారంగానే మనం కేటాయించడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం రేఖాంశాలు మనకి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ అక్షాంశాలను రేఖాంశాలను ఉపయోగించి ఈ భూమిపైన వివిధ ప్రాంతాలు అదే లేదా వివిధ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఏ ప్రదేశంలో ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఏ ఖండంలో ఉన్నాయి, అదేవిధంగా ఏ పర్వతాల దగ్గర ఉన్నాయి అనే విషయాలను కూడా మనం దీన్ని బట్టే మనం గుర్తించవచ్చు. అక్షాంశాలని రేఖాంశాలని ఉపయోగించుకొని కాబట్టి ఈ విధంగా ఇవి వీటి వలన ఉపయోగాలని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి అక్షాంశాలు అంటే ఏమిటి, అదేవిధంగా రేఖాంశాలు అంటే ఏమిటి, అదేవిధంగా వాటి వలన కలిగే ఉపయోగాలు ఇవన్నీ, రైట్? సో మనం ఇది నెక్స్ట్ క్లాస్లో మనం ఈ స్థానిక కాలం అంటే ఏమిటి, అదేవిధంగా స్టాండర్డ్ టైం అంటే ఏమిటి, అదేవిధంగా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇంటర్నేషనల్ టైం అంటే ఏమిటి, ఇలాంటి వాటి గురించి మనం నెక్స్ట్ లెసన్లో క్లుప్తంగా చూద్దాం.